హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మైలీ ఛానల్. ఇవాళ మనము గుమగుమలాడే మిరియాల రసం ఆంధ్ర స్టైల్లో, విలేజ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. సో దానికి కావాల్సింది 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు. అన్నింటినీ తీసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని సో నిదానంగా అన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత నేను ఇప్పుడు వీటిని రోట్లో వేసి దంచుతున్నాను. సో ఇవి మెత్తగా పొడిలాగా తయారైన తర్వాత ఇందులో 10 వెల్లుల్లిపాయ రెబ్బలు అనేటివి యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లిపాయలని ఎక్కువగా దంచకూడదు, కొద్దిగా క్రష్ చేస్తే సరిపోతుంది, టేస్ట్ అప్పుడే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ 1 టొమాటో, కొద్దిగా కరివేపాకు 3 నుంచి 4 ఎండుమిరపకాయలని తీసి పక్కన పెట్టుకున్నాను. కారం ఎక్కువగా ఉంటే 2 సరిపోతాయండి ఈ రెడ్ చిల్లీస్ అనేటివి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కొద్దిగా వేయించి 1 టొమాటోని యాడ్ చేసేసాను. తర్వాత ఇందులో కొద్దిగా కల్లుప్పుని వేసాను, అప్పుడు మనకు టొమాటోస్ తొందరగా మెత్తబడిపోతాయి. సో టొమాటోలు మెత్తబడిన తర్వాత ఇందులో మనం దంచి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి స్టవ్ కట్టేసేయండి. సో దీన్ని నేను ఇప్పుడు పప్పు గుత్తితో నలుపుతున్నాను, టొమాటోస్ అనేటివి బాగా నలిగిపోతాయని. ఇక్కడ చింతపండు గుజ్జుని రెడీ చేసుకుంటున్నాను చేతితో బాగా కలిపి. చింతపండును ముందే నానబెట్టి పెట్టుకోవాలండి, 1 లెమన్ సైజ్ ఉంటుంది చింతపండుని, నానబెట్టి పెట్టుకోండి. తర్వాత చేయి అడ్డం పెట్టుకొని ఆ టామరెండ్ జ్యూస్ని ఇందులో వేసుకుంటే మనకి తొక్క ఈజీగా సపరేట్ చేసేసి దాన్ని పడేయచ్చు. ఇప్పుడు చేతితో బాగా టొమాటోలు, ఎండుమిరపకాయలు అన్నీ బాగా నలిగేటట్టు ఈ విధంగా కలుపుకొని అందులో 1 చిటికెడంత పసుపును వేసి స్టవ్ మీద ఇప్పుడు మళ్ళీ పెట్టాను. ఇప్పుడు పులుపు ఉప్పును చెక్ చేసుకోవాలి. ఈ విధంగా పొంగు పడితే సరిపోతుంది, ఎక్కువగా కాగకూడదు, ఎక్కువగా కాగితే టేస్ట్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది. ఇంతేనండి గుమగుమలాడే మిరియాల రసం విలేజ్ స్టైల్లో రెడీ అయిపోయినట్టు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్